బాండ్స్ ఇచ్చిండ్రని తీసుకున్నారని మీరు చెప్తున్నారు, అధికారికంగా మా దగ్గర సమాచారం లేదు. వాళ్ళ బాండ్స్ అదే కంపెనీ చాలా పేపర్లకు కూడా ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చిండ్రు, అది కూడా లంచంలో భాగమని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీరేమి రాయొద్దు, వార్తలు రాయొద్దు, మీకు వ్యాపార ప్రకటనలు ఇస్తాం, ఆ రూపంలో మీకు కూడా కొంత వాటాలు పంచుతామని ఆ సంస్థ ఇట్లా చేసిందని కొంతమంది సివిల్ సొసైటీ వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈరోజు కాళేశ్వరంకి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం, ఇద్దరు జడ్జులను అపాయింట్ చేసినాం, ఒకటి విద్యుత్తు, రెండు సాగునీటి. అదేవిధంగా ఎన్డీఎస్ఏ కూడా కంప్లీట్గా అథారిటీ ఇచ్చినాం, సాంకేతిక పరమైన నిర్వహణలో నిర్మాణంలో జరిగిన లోపాల మీద నివేదిక రావాలని. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఈ దేశము పట్టపగలు అర్ధరాత్రి పూట ముంబైలో AK-47 పెట్టి దేశ ప్రజల్ని కాల్చి చంపినా కూడా కసబును కూడా ఉరేయాలంటే ఒక చట్టబద్ధమైన విచారణ చేసిండ్రు. ఈ దేశంలో విచారణ చేయకుండా శిక్షలు విధించే విధానం లేదు, ఎవరైనా అట్లా చేస్తే తప్పిదం అవుతుంది. మేము ఆల్రెడీ ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకుంటున్నాము, ఏం విచారణకు ఆదేశించినాము, మీకు వార్తలు వస్తూనే ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కక్షా సాధింపు చర్యలకు పాల్పడదు, అదే సమయంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఎవరిని మినహాయింపు ఇవ్వదు, చట్ట పరిధిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాము. వాళ్ళ పార్టీలో ఉన్న గందరగోళం, కుటుంబంలో ఉన్న తగాదాలను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు. ఆయన పాపం జాలి పడాల్సిన సందర్భం, నిన్న అక్కడికి వెళ్ళిండు చేతులు కట్టుకొని నించున్నాడు, ఇవాళ ఇట్లయింది రేపు ఎట్లయితుందో అని. రమేష్, ఇప్పుడు నేను ప్రభుత్వం విషయంలో మొట్టమొదట బీఆర్ఎస్ నాయకులు ఇది 3 నెలలు కూడా మనగడ సాధించారు, మేము పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. శాసనసభలో ఉన్న కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు, కేసీఆర్ కూడా అంతర్గత సమావేశాలలో ఈ ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయము, పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. సేమ్ డాక్టర్ లక్ష్మణ్ గారు, బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుందని వారు అన్నారు. వీరి దగ్గర ఉన్నది 39, వారి దగ్గర ఉన్నది 8. ఏ లెక్కలు కూడినా కూడా వీళ్లకు లెక్క కుదరదు. వాళ్ళిద్దరు కలిసి మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తే తప్ప వాళ్ళు అనుకుంటున్న కార్యాచరణ అమలు జరగదు. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వాళ్ళు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన వాళ్ళు, ఇద్దరు ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నారు. ఈ ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాకు లేదా? ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామా? ఇది సహించేదా? రెండవది, చాలామంది శాసనసభ్యులు నన్ను వచ్చి కలుస్తున్నారు కదా, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చినప్పుడు వాళ్ళతో యథాలాపంగానో పిచ్చాపాటో లేకపోతే పరిస్థితుల మీద మేము చర్చ చేస్తాం కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ కలిసిపోతున్నాం, ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీరెవ్వరు చింతించకండి, మళ్ళీ మనదే అధికారం అని కొంతమందికి ఆల్రెడీ మంత్రి పదవులు కూడా హామీలు ఇచ్చేస్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు అని వీళ్ళకు పైత్యం ముదిరింది సార్. అట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే మేమంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి శాసనసభ్యులను కలిసి నియోజకవర్గ సమస్యలు వింటున్నాడు, మేము అందులో ఉన్న 10 ఇళ్ళలో మేము ఎన్నడూ చూసిందే లేదు సార్ను టీవీలలో తప్ప, మా బాధ మా గోడు విన్నదే లేదు. ఈ మాత్రం స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వదులుకొని నిర్బంధాలు తెచ్చుకుంటామా సార్? నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మీకు అండగా నిలబడతాను సార్, మీ పక్కన నిలబడతావు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు కదా. నేను అందుకే చెప్పిన, నిజంగానే ఆ పరిస్థితి ఉత్పన్నమైతే ఒక్కసారిగా మేము నిర్ణయించుకుంటే ఇక ఆ 3రో 4రో తప్ప 5వ మనిషి వాళ్ళకి మిగిలడు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అతి తెలివితేటలు ఇంకా మానేయాలి. మేము ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ఒక మంచి పరిపాలన అందించాలని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టినము.